ప్రతి ఒక్కరూ మహిళా దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. దిశ యాప్ మహిళలకు, యువతలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా దిశ యాప్ అవగాహన కార్యక్రమం మొదలు కావడం శుభ పరిణామమని అన్నారు. మహిళల భద్రతకి ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు. మహిళా సాధికారతకై దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. యాప్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకునేటటువంటి కార్యక్రమం కృష్ణా జిల్లా నుంచి మొదలుపెట్టడం అనేటటువంటిది చాలా శుభపరిణామం. ఈరోజున మహిళల రక్షణకి, భద్రతకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలి అనేటటువంటిది ముఖ్యమంత్రి గారి సంకల్పం. అదేవిధంగా మహిళల సాధికారతకి ఇప్పటిదాకా దేశ చరిత్రలో కనీవిని ఎరుగినటువంటి విధంగా నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో కూడా, చివరికి ఆలయాల కమిటీల్లో కూడా 50% మహిళలకు రిజర్వేషన్ ఇస్తూ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలు ఇవ్వడం, ప్రతి పథకము మహిళలకు ఉద్దేశించి అమలు చేయడం, ఇదంతా మహిళా సాధికారతకి కృషి చేస్తున్నటువంటి ఈ పాలనలో మహిళల భద్రతకి రక్షణకి కూడా ఒక వినూత్నంగా ఆలోచించడం జరిగింది. అందుకే దిశ చట్టాన్ని ఒక రూపకల్పన చేశారు. అదేవిధంగా దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఏ మహిళ ఉన్నా కూడా దిశ యాప్ను ఉపయోగించుకుంటే పోలీసులు తక్షణమే అక్కడికి వచ్చి సేవ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కనుక దిశ యాప్ మీద అవగాహన కల్పిస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ, కాలేజ్ అమ్మాయిలు కావచ్చు, గృహిణులు కావచ్చు, లేకపోతే వివిధ రంగాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, స్కూల్ గర్ల్స్ కావచ్చు, ఎవరికైనా చెప్పలేము ఏ పరిస్థితుల్లో అయినా సరే ప్రమాదకరమైనటువంటి సందర్భాలు ఎదురు కావచ్చు. ఎదురైనప్పుడు ఈ దిశ యాప్ను ఉపయోగిస్తే తప్పనిసరిగా క్షణాలలో పోలీసులు మీ ముందు ఉంటారు. అపాయం నుంచి తప్పించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, ప్రమాదాల బారిన పడకుండా తప్పించుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ తరఫున ప్రతి ఒక్కరు